మనిషి నాకు కొమ్మని వేయం కాబట్టి, సాటి మనకి కష్టపడితే తట్టుకోలేం కాబట్టి, సాటి మనిషి ఆపద నుండి కాపాడని ప్రయత్నం చేసేవాళ్ళం కాబట్టి, ఇప్పుడు మనం బిజినెస్ కోణంలో ఆలోచిస్తామని చెప్పి నేను భావించట్లేదు. తప్పకుండా ఈ మహమ్మారి, ఈ రోగం మనందరం కలిసినట్టుగా ఎదుర్కొని నిలబడించాల్సిన సందర్భం ఉంది. కాబట్టి వాళ్ళు నాకు తెలిసి మీరు అనుకుంటా ఉంటారు, చాలా డబ్బులు ఉండొచ్చు కాక నాకుందో లేదో, అసలు దీంట్లో ఒక హెచ్ఐవి, ఒకసారి పాజిటివ్ వస్తే హెచ్ఐవి ఉంటుంది జీవితాంతం, కానీ కరోనా ఇవాళ పాజిటివ్ రావచ్చు, ఇవాళ నెగిటివ్ రావచ్చు, ఇవాళ నెగిటివ్ వచ్చిన మనిషికి మళ్ళీ పాజిటివ్ రావచ్చు. ఇవాళ చేసుకున్నాను కదా అని చెప్పి ఒక హెచ్ఐవి పేషెంట్ లాగా ఇవాళ నాకు హెచ్ఐవి లేదని చెప్పి ధైర్యంగా తిరిగి ఆస్కారం ఉంటా. కాబట్టి దీంట్లో డబ్బులు కలిగిన వాళ్ళు, అనుమానం ఉన్నవాళ్ళు, భయం ఉన్నవాళ్ళు వేల కొడతలు వచ్చిన దగ్గర లైన్ కట్టి మాకు శాంపుల్ తీయండి, మాకు టెస్ట్ చేయాలని చెప్పి ఆస్కారం ఉండొచ్చు. దాంట్లో ఒకటి, నే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ అయిపో ప్రమాదం ఉంది. రెండు, ప్యానిక్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. మూడు, ఉత్తగని డబ్బులు ఖర్చు పెట్టే ఆస్కారం ఉంది. నాలుగు, అలాంటి వాళ్ళు టెస్ట్ చేసుకోకపోతే మన టెస్ట్ల కెపాసిటీ కోట్లు కూడా లేవు, వేలల్లో మాత్రం, వందలలో మాత్రం ఉంటుంది. మ్యాక్సిమం ల్యాబ్ కెపాసిటీ నాకు తెలిసి అలా 8800 మిషన్ ఉంటే 3000 4000 తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. 100 150 200 టెస్ట్ తప్ప 1000 ఉండవు. 135 కోట్ల జనాభాకి టెస్ట్ చేయగల సత్తా మనం ఇప్పుడు కలగలిగిన 100 ఏళ్ళు కూడా రాదు. అమెరికా లాంటి దేశాల్లో కూడా ట్రంప్ని అడిగిండు అమెరికాలో మీరు టెస్ట్ చేస్తున్నామని చెప్పి, అంటే లక్షల్లో టెస్ట్ చేసి అమెరికాలో కూడా అడిగింది ఈ మాట. కాబట్టి ఇక్కడ రిసోర్సెస్ లిమిటెడ్, భయం ఎక్కువ, చేయమని చెప్పి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ, మీదేం పోతుంది డబ్బులు ఇస్తాను కదా అని చెప్పేటువంటి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణంలో మనం దీన్ని కొంత కంట్రోల్ చేయకపోతే, కొంతమంది నియంత్రించకపోతే రేపు ప్రమాదం ఉంటుందని చెప్పి భావించి మేము కొన్ని నిబంధనలు ఇచ్చాం. సాధ్యమైన మేరకి ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. ఒక 3 నెలల తర్వాత ఇవాళ ఎస్ కరోనా వస్తే కూడా 80% ప్రజలకి ఏసిమ్టమాటిక్ అయినా ఉంటారు, 19% మందికి మాత్రమే కొంత డాక్టర్ సూచనలు సలహాలతో పాటుగా ఒక 4% 5% ఐసీయూలో పెట్టే ఆస్కారం ఉంటుంది, వెంటిలేటర్ పెట్టే ఆస్కారం ఉంటుంది అని చెప్పి వాళ్ళ అనుభవంలో మన దేశం తెలిసింది. మనకు అదృష్టం ఏంటంటే ఇంతకు చెప్పినట్టుగా అమెరికా లాగడం, ఇటలీ లాగడం, బెల్జియం లాగడం మన దగ్గర డెత్ రేట్ లేదు, మన దగ్గర తీవ్రతకు లేదు. ఇప్పటికీ మానవంలో ఈ 3 రకాలు చూసిన దాంట్లో ఈ 240 డెత్స్ ఉంటే కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ డెత్ రేట్ ఎక్కువ తప్ప ఆరోగ్యకరంగా ఉండడం వాళ్ళకు లేదు. అందులో కొంతమంది ఇలా ఆరోగ్యంలో ఉన్నప్పటికీ కూడా సకాలంలో డాక్టర్ని కన్సల్టే చేయకపోతే, సకాలంలో ట్రీట్మెంట్ అందకపోయిన వాళ్లకు, ఇలా సారీ లాంటి వైరస్ సీరియస్గా ఉన్న వాళ్లకు, సీజన్గా వచ్చేటువంటి ఐఎన్ఏ లాంటి సీరియస్గా ఉన్న వాళ్ళకు మాత్రమే, లంగ్స్ సివియర్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే చనిపోయింది తప్ప అదర్వైజ్ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు చరణి ఇవ్వాలన్న స్థితికి. కానీ జనులు మాత్రం ఎక్కడ భయం ఉంది, ఆ భయాన్ని మనం ఇంకో రూపంలో డ్రైవ్ చేయొద్దు. అందుకని నేను క్లియర్ చెప్పినాం, ల్యాబ్స్ తప్పకుండా 2 పాటించాలని చెప్పి చెప్పినాం. ఒకటి, ఉన్నంతలో డాక్టర్ కన్సెప్ట్తో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో టెస్ట్ చేయమని చెప్పి చెప్పినాం. అట్లీస్ట్ ఆ మనిషికి ఓ ఐఎల్ఏలో, సారీలో, లేదా అదర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే చేయాలి తప్ప, జనం వస్తున్నారు తప్ప, ఉత్తరమే వచ్చిన డబ్బులు నేను నీటి పే చేస్తాను కదా నీకేమైందంటే చేయొద్దని చెప్పి చెప్పినాం. తప్పకుండా అది పాటించమని చెప్పినాం. ఆ తదుపరి దీనికి ఒక ఇది కొత్త రకమైన ఎక్స్పీరియన్స్, మరి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడ లేదు. నువ్వు హెచ్ఐవి టెస్ట్ చేసినావు, పాజిటివ్ ఉందంటే పంపిస్తావు ట్రీట్మెంట్ కోసం, ఇష్యూ కాదు. నువ్వు ట్యూబర్కులోసిస్ ఉంది, టెస్ట్ చేసినావు పాజిటివ్ ఉంది, ఇష్యూ కాదు, ఆ మనిషికి సంబంధించినది. కానీ ఇక్కడ ట్రేసింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉన్నది, ఇక్కడ ట్రేసింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉన్నది, క్వారంటైన్ అనేది ఒక సబ్జెక్ట్ ఉన్నది, ఐసోలేషన్ ఒక సబ్జెక్ట్ ఉన్నది, మళ్ళీ టెస్టింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉన్నది. ఇంత శక్తి, ఇంత యంత్రాంగం మీకు లేదు, మీకు ఉండకుండా ఆస్కారం లేదు. మీరు వచ్చిన పేషెంట్కి టెస్ట్ చేసి పాజిటివ్ అని నెగిటివ్ చెప్పగలిగేటువంటి స్థాయిలో తప్ప, మీకు మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్స్ ఏందో,
అవన్నీ చేసి ఆస్కారం ఇట్లేదు. మొట్టమొదటిగా మేము ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ బెంగళూరు నుంచి వస్తే ఆ బస్సు ఎంత మంది వచ్చారు టెస్ట్ చేసుకొచ్చాము. ఆ పేషెంట్ అపోలో హాస్పిటల్ పోతే అపోలో హాస్పిటల్ నుంచి టెస్ట్ చేసుకొచ్చాము. ఆ పేషెంట్ ఒక డాక్టర్ పోతే ఆ డాక్టర్ నుంచి టెస్ట్ చేసుకొచ్చాము. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మనిషికి 89 మందికి ట్రేసింగ్ చేసుకొని కాంటాక్ట్స్ ఐడెంటిఫై చేశాం. ప్రైమరీ కాంటాక్ట్స్గా టెస్ట్ చేశాం. గణిత శక్తి మీకు ఉండదు, అది గవర్నమెంట్గా ఉండదు. ఇప్పుడు ఒక్కడు కాబట్టి చేయగలరు, కానీ 10,000 మందికి కరోనా వచ్చిన తర్వాత 10,000 మందికి ట్రేసింగ్, 10,000 మంది ఇంటూ 20 ఆర్ 30, ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్? ఇట్స్ ఇంపాసిబుల్. కాబట్టి ఇంత ప్రయాస ఇంట్లో ఉంది కాబట్టి దీంట్లో వివిధ దీంట్లో కొంత ఆంక్ష పెట్టి ప్రయత్నం చేశాం. ఈ ఉత్తరని జస్ట్ 2,000, 3,000, 5,000 ఇస్ నాట్ ఎ మ్యాటర్, డబ్బుతో సంబంధించింది కాదని. దీనికి అనేక రకాల ఇంత ప్రయాసం ఉంది కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పటి మీరు చూడండి, దీంతో ఎకానమీ ముడిపడి ఉంది, దీంతో జీవితం ముడిపడి ఉంది. ఇప్పటికీ అనేక రకాల ఇబ్బంది పడుతున్నాం మనం. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రజల్లో ప్యానిక్ లేకుండా, ప్రజల్లో విశ్వాసం కలిగించి, ప్రజలకు మేము ఉన్నామని ధైర్యం ఇచ్చి, నిజమైన పాజిటివ్ పేషెంట్స్ టెస్ట్ చేసుకొని వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చుకొని బాగు చేసుకునే కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇవాళ మేము కొంత చేయగలిగాం. కాబట్టి దాని మీరు కొంతమంది అన్నారు మమ్మల్ని, మీరు ఎందుకు పర్మిషన్ ఇస్తలేరు అతిథులు? ఇవాళ మీరు ప్రాక్టికల్ చూస్తారు, ఇప్పుడు 4 డేస్లో మీ అనుభవం ఉంటుంది నాకు తెలిసి. కాబట్టి దయచేసి మీరు స్టాండర్డ్ ల్యాబ్స్, ఏవైతే ఇండిపెండెంట్ ల్యాబ్ నడుతారో, మీరందరూ కూడా మా డిపార్ట్మెంట్కి విధిగా ఈ పని జరగాలి. ఇది మీకు కష్టం కావచ్చు, మేము ల్యాబ్లో టెస్ట్ చేస్తాం కానీ ఎన్ని ప్రయాసం మీకు ఎందుకు, కానీ దీని వెనుక నష్టం ఉంది, దీని వెనుక చరిత్ర ఉంది, దీని వెనుక మన రాష్ట్ర భవిష్యత్తు ఉంది. కాబట్టి దయచేసి మీరు ఆ పని మా వల్ల గైడ్లైన్స్ ఇచ్చినో అది తూచా తప్పకుండా పాటించమని చెప్పి కోరుతున్నాను. నంబర్ 1. నంబర్ 2, మీరు కొన్ని కాలేజ్ కొన్ని హాస్పిటల్ సంబంధించిన ల్యాబ్స్ కూడా ఉంటాయి. కాలేజ్ అపోలో హాస్పిటల్స్ ఉంది, వాళ్ళ ల్యాబ్ ఉంది. యశోద హాస్పిటల్స్ ఉంది, వాళ్ళ ల్యాబ్ ఉంది. ఎవరెవరికైతే ల్యాబ్ అంటే అటాచ్డ్ హాస్పిటల్స్ ల్యాబ్స్ ఉన్నాయో వాళ్ళు తప్పకుండా వాళ్ళ మీటింగ్ కూడా పెట్టాం. వాళ్ళు తప్పకుండా వాళ్ళ హాస్పిటల్ చేంజ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ డబ్బులు లేదు ఉంటే మళ్ళీ పంపిస్తుంది ఇష్యూగా. మీరు టెస్టులు చేసిన తర్వాత నెగిటివ్ వస్తే ఇంటికి పంపిస్తారు. ఒకవేళ పాజిటివ్ వచ్చింది తప్పకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆయన ఒకవేళ ఏ సిమ్టమ్ అనుకుంటే మళ్ళా హౌస్ ఐసోలేషన్ పంపాలి మేము. ఆయన ఒకవేళ సిమ్టమ్స్ అనుకుంటే మళ్ళీ మేము హాస్పిటల్ చేంజ్ చేయాలి. ఆయన ఒకవేళ నేను ప్రైవేట్లో పోతా అంటే మళ్ళీ మేము ప్రైవేట్ పంపించాలి. ఇంత మళ్ళీ అన్న పని ఇప్పుడు ఉంది. కాబట్టి మీరు జనరల్ ల్యాబ్స్ నడిపే పద్ధతిలో కాకుండా మా వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని ఇదంతా స్ట్రీమ్లైన్ చేస్తేనే Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Nen Ali Matratnan. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.